హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మార్నింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి ఫ్రై ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. మరి అది ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని మనం టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. పదండి, ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. వాష్ చేసుకొని బెండకాయలని మనం కట్ చేసుకోవాలి. మనం చక్రాల్లాగా కట్ట కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకుందామండి బెండకాయలని. అప్పుడు మనకి ఫ్రైలో చూస్తాకి బాగుంటుంది, అలాగే బాగా వేగుతాయి కూడా. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం కదండి. ఈ బెండకాయ ఫ్రై మనకి చారు, పప్పు చారు, పప్పు ఎటువంటి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మనకి ఫంక్షన్లో వేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. అలాగే ఇది మామూలుగా ఉత్తిగా రైస్లో కూడా బాగుంటుంది. పప్పు పప్పుచారు ఉంటే ఇంకా అదుర్స్ అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలండి. చూస్తా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కట్ చేసుకుంటాం వల్ల. మన ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా గెస్టులు వచ్చినా ఏదైనా అకేషన్ ఉన్నా ఇలా చేసుకున్నాం అనుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపడా. అలాగే ఒక చిటికెడు పసుపు, కారం వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా పొడి వేసానండి. కొంచెం మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అండి, మనకి ఆ కలర్ రావడం కోసం. మీకు అక్కర్లేదు అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలోకి కట్ చేసుకున్న బెండకాయలని వేసేసుకోవాలండి. బెండకాయల్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. బెండకాయలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలండి. అందులోకి ఒక అరకప్పు కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఇలా కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. ఒక 10 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాక ఈ మిక్స్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇందులోకి బౌల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఆ మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ బౌల్లో మిక్స్ చేయడం అంత వీలుగా ఉండట్లేదు అనేసి కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ బాగా మసాలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పల్లీలు అనేది వేసుకోవాలండి. పల్లీలు వేసుకుంటాం వల్ల మధ్య మధ్యలో మనకి తగులుతూ బాగుంటుంది. మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి.
అంతా ఒకేసారి మిక్స్ చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం బ్యాచెస్లా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలండి. ½ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నిటికి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం ఆయిల్లో ఇవి పకోడీలా వేసేసుకుంటామేనండి. కొద్ది కొద్దిగా తీసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి మీరందరూ. ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై కన్నా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇలా ఒకసారి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదండి, తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్నాను. చూసారండి ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని రెడీ అయిపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం లక్కీ మార్నింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.